ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఏర్పాటుతో హైదరాబాద్ నగరం సరసన నిలిచింది సిద్దిపేట. మంత్రి హరీష్రావు కృషితో సిద్దిపేట పరిసర పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందనుంది. హైదరాబాద్ లాంటి విశ్వ నగరానికి ఏమాత్రం తీసిపోకుండా కార్పొరేట్ వైద్యాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మంత్రి హరీష్రావు గారి ప్రోద్బలంతో ఎటిరో గ్రూప్ సంస్థ అధినేత ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో గొల్లపల్లి నాగేశ్వరరావు గారు ఈ యొక్క ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య కేంద్రాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నేత్ర వైద్య కేంద్రం ద్వారా ఇక్కడ ఉన్న 5 లక్షల జనాభాకి మనం వైద్యాన్ని అందించగలుగుతాము. మరియు ఇక్కడ అతి తక్కువ ధరకే హైదరాబాద్ లాంటి ఎల్వి ప్రసాద్లో చేయబడే శస్త్రచికిత్సల్ని తక్కువ ధరకే అందించబడును. ఎవరైతే గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుపేద ప్రజలు ఫీజు కట్టుకోలేనటువంటి వారికి ఉచితంగా కంటి పరీక్షలు మరియు ఆపరేషన్స్ చేసి వారికి బ్లైండ్నెస్ లేకుండా ఈ ప్రాంతాన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థ యొక్క చుట్టుపక్కల 10 గ్రామీణ అంటే మండల స్థాయిలో ప్రాథమిక నేత్ర కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి ప్రాంత ప్రజలకి కంటి చూపులు ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వైద్య కేంద్రం ద్వారా ఓన్లీ వైద్యమే కాదు గ్రామీణ యువతి యువకులకు ఉపాధి మార్గాలు కల్పించి ఉద్యోగ కల్పన చేయబడింది.